వెల్కమ్ టు బిఎస్కే న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. ప్రవీణ్ ఐపీఎస్ పేరుతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్. బీజేపీకి కోమటిరెడ్డి రాజీనామా. ఈ నెల 27న కాంగ్రెస్ లో చేరిక. ప్రేమలో బీఆర్ఎస్ బీజేపీ పొలిటికల్ వెడ్డింగ్ కార్డ్ వైరల్. ఐపీఎస్ అధికారి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు తెరలేపి ముఖ్యంగా గురుకులాల్లో చైతన్యవంతమైన మార్పులు తీసుకొచ్చి బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్ తెరకెక్కబోతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ప్రవీణ్ ఐపీఎస్గా టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ మోషన్ పోస్టర్ను ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబుట్ల విడుదల చేశారు. ఇక ఐరా ఇన్ఫోర్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై నీల మామిడాల నిర్మాత తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దుర్గాదేవ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవబోతున్నాడు. ఇక నరసింహాపురం ఫేమ్ నందకిషోర్ ప్రవీణ్ కుమార్ పాత్ర పోషిస్తున్నాడు. హీరోయిన్గా రోజా నటిస్తున్నారు. అయితే ప్రవీణ్ ఐపీఎస్ మూవీ ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగానూ జరుగుతుంది. ఈ నెల 27న సినిమా టీజర్ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక నవంబర్లోనే సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఉత్కంఠంగా తెరదించుతూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇక బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు భావిస్తున్నారని, తెలంగాణ ఏర్పాటు ఆశయం 5 వారాల్లో నెరవేరబోతుందని పేర్కొన్నారు. ఏడాదిన్నర క్రితం బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉందని, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు కమలం పార్టీ డీలా పడిందని ప్రకటనలో వెల్లడించారు. సాధారణంగా పెళ్లిళ్లకు, గృహప్రవేశాలకు, పుట్టినరోజు ఫంక్షన్లకు లేదా ఇంకేదైనా కార్యక్రమాలకు ఆహ్వాన పత్రికలు ఇస్తూ ఉంటారు. అయితే అన్నింటిలోకెల్లా వెడ్డింగ్ కార్డులు ప్రత్యేకత. ఇక వెడ్డింగ్ కార్డును ఎంతో ప్రత్యేకంగా ఉంటే ఆ పెళ్లి అంత స్పెషల్గా అట్రాక్షన్గా నిలుస్తుందని, ఇందుకోసం రకరకాల డిజైన్లతో పాటు అందులో ఉండే మ్యాటర్ విషయంలో కూడా వెరైటీగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల సంబరం జోరుగా సాగుతున్న వేళ ఓ స్పెషల్ వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతుంది. కానీ అది మనుషుల వెడ్డింగ్ కార్డు, ఇక పార్టీల వెడ్డింగ్ కార్డు సాధారణంగా ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీల వారి 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 ప్రత్యర్థులపై వాడి వేడి ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం పార్టీ ప్రచారాలైన ప్రత్యర్థి పార్టీల మీద ఆరోపణలు చేయటమేనా, నేతలంతా సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినూత్న రీతిలో డిజైన్ చేసినటువంటి 4 పేజీల వెడ్డింగ్ కార్డును సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ రూపురేఖలు మారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాసియా నందిత తెలిపారు. ఇక దివంగత ఎమ్మెల్యే సాయన్న నాయకత్వంలో ప్రతి వార్డులోని పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఆ అభివృద్ధిని చూసి తనను భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని లాసియా నందిత విన్నవించారు. ఈ మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డు పరిధిలోని పలు బస్తీలు, కాలనీలు ఆమె పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఇక మహాత్మాగాంధీ నగర్ బస్తీ, సంజీవయ్య నగర్, సెకండ్ లక్ష్మీనగర్, ఇంద్రపురి రైల్వే కాలనీలో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా లాసియా నందితకు ఘనస్వాగతం లభించింది. జనం అడుగడుగునా మంగళహారాలతో స్వాగతం పలికారు. ఇక బొట్టు పెట్టి మరీ ఆశీర్వదించారు. ప్రచారంలో ఎటు చూసినా గులాబీ జెండాలే కనిపించాయి. ఇక గులాబీ శ్రేణులు, డప్పు ధరువులతో ఆమెకు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్కు జై అంటూ నినాదాలతో సందడి చేశారు. గుర్తులు గుర్తుంచుకో, కారును గుర్తుంచుకో అంటూ విన్నవించారు.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సదాశివపేట బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ పట్నం విజయలక్ష్మి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా సేవ చేయొచ్చని, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని, సుభాష్ మంచి ఆర్గనైజర్, అందరినీ కలుపుకొని పనిచేస్తాడు, ఇక పార్టీ వీరి సేవలను ఉపయోగించుకుంటుందని, అలాగే సుభాష్ మంచి ఆర్గనైజర్, అందరినీ కలుపుకొని మంచిగా పనిచేస్తాడని, పార్టీ వీరివురి సేవలను ఉపయోగించుకుంటుందని, అలాగే తగిన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఇక పట్నం విజయలక్ష్మి సుభాష్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి గారిని కోరడం జరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపుకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని విజయలక్ష్మి మరియు సుభాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బ్లాక్ ప్రెసిడెంట్ రామ్రెడ్డి, సదాశివపేట మండల ప్రెసిడెంట్ సిద్ధన్న, టౌన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, కంది కృష్ణ, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు జయప్రకాష్ రెడ్డి అన్నగారికి, అలాగే ఇక్కడ విచేసిన నా అన్న తమ్ముళ్ళందరికీ, ప్రెస్ అయిన ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ప్రజాసేవ కోసమే వస్తారు. మనము ఎన్నో రోజులు రాత్రి పగలు కష్టపడితేనే ఒక హోదాకి రాగలుగుతాం. ఆ హోదా ఎందుకు, ప్రజాసేవ చేయడం కోసమనే మనం ఆ స్టేజ్కి రావడం జరుగుతుంది. దానికి ఆంక్షలు అడ్డంకులు ఉన్నట్లయితే మనం ప్రజల మనసు చూరగొనడానికి ఆస్కారం ఉండదు. సో మనం మనస్ఫూర్తిగా క్రింది స్థాయి నుంచి ఎదగడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి కష్ట సుఖాలు చూస్తాం, అందులోనే మనం ఉంటాం. మనం కూడా ఎన్నో కష్ట సుఖాలు అనుభవించిన వాళ్ళం ఉంటాం కాబట్టి ప్రజాసేవకి ఎప్పుడు కూడా అడ్డంకులు ఆంక్షలు అనేది ఉండొద్దు. స్వేచ్ఛగా మనం ముందుకు వెళ్ళగలగాలి. ప్రజా సంక్షేమం కోసం ఒక్కడుగు కాదు, 10 అడుగులు ముందుకు వేయాల్సి వస్తే కూడా మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ప్రజాసేవ చేయాలి. అలాంటి ఒక ప్రజా సంక్షేమానికి, ప్రజాసేవకి అడ్డంకి ఉండదు అనే నమ్మకము ఒక్క జగ్గారెడ్డి అన్నగారి దగ్గరనే మేము పొందడం జరిగింది. ఆ నమ్మకంతోనే మేము కాంగ్రెస్ పెట్టిన ముందు నుంచి కూడా నేను గెలవడం కూడా కాంగ్రెస్లోనే నేను కౌన్సిలర్గా గెలవడం జరిగింది. అప్పటి రాజకీయాల ఇబ్బందుల వల్ల కావచ్చు, రాజకీయ మార్పుల వల్ల కావచ్చు బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ మేము కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఆంక్షలు, కొన్ని ఇబ్బందులు పడడం వల్లనే ఈరోజు మాకు స్వేచ్ఛ లేని చోట మనం ఏ పని కూడా చేయలేము, ఒక అడుగు ముందుకు వేయలేము. కాబట్టి ఇక్కడ మాకు ఇక్కడ ఇది వరకు చాలామంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, అప్పటి పరిస్థితి చూస్తే ఇప్పుడు నాకు భరోసా వచ్చింది. నేను కిందికి రావడంతోనే ఇంతమంది మన వాళ్ళు ఉన్నారు అంటేనే ఒక తెలియని, మనం ఏదైనా చేయగలుగుతాము వీళ్ళందరి సహాయ సహకారాలతో. మనం పట్నం సుభాష్ చాలా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా సాహసపేట టౌన్లో ఉండే, దానంతా మున్సిపల్ కౌన్సిలర్ అయిండు. కొంత రాజకీయ సమీకరణల కారణంగా తాను, సుభాష్ భార్య విజయలక్ష్మి, మరి వీళ్ళిద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీ వెళ్ళడం జరిగింది. మరి వారి భార్య మున్సిపల్ కౌన్సిలరు, చైర్మన్ ముందుండే తర్వాత టీఆర్ఎస్లో పోవడం జరిగింది. మున్సిపల్ చైర్మన్గా, సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా 5 సంవత్సరాలు మరి సదాశివపేట టౌన్లో ప్రజలకు సేవ చేసినటువంటి పట్నం సుభాష్, పట్నం విజయలక్ష్మి కొన్ని రాజకీయ సమీకరణల కారణంగా కొంత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి స్వేచ్ఛగా, గతంలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు స్వతంత్రంగా స్వేచ్ఛగా తాను పార్టీ సేవ చేసుకుంటూ స్వతంత్రంగా రాజకీయ జీవితం గడిపిన సుభాష్, వాళ్ళ ఫ్యామిలీ విజయలక్ష్మి, అట్లాగే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో, అది కాంగ్రెస్ పార్టీలోనూ సాధ్యమని ఆయనకు తెలుసు. అందుకే మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సాహసపేట టౌన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో సుభాష్, విజయలక్ష్మి మున్సిపల్ చైర్మన్ వాళ్ళిద్దరు కూడా ఈరోజు జాయిన్ కావడం నేను స్వాగతిస్తూ వారికి స్వాగతించడం జరిగింది. వారిని పార్టీలోకి ఆహ్వానించడం, వాళ్ళని జాయిన్ చేసుకోవడం కూడా జరిగింది. తప్పకుండా సుభాష్ యొక్క మంచి ఆర్గనైజర్, అందరినీ కలుపుకొని పోతాడు. ఇప్పుడున్న టౌన్ ప్రెసిడెంట్ సత్తన్న కానివ్వండి, బ్లాక్ ప్రెసిడెంట్ రామ్రెడ్డి కానివ్వండి.
కడప జిల్లా పోరుమామిల పట్టణంలోని 4వ వార్డు సచివాలయంలో జరిగినటువంటి జగనన్న ఆరోగ్య సురక్షిత కార్యక్రమంలో కడప జిల్లా కలెక్టర్ విజయ రామరాజు, బద్వేల్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ, బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉన్నత ఆశయాలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలను సైతం ప్రజల ఆరోగ్యం కోసం జగనన్న ఆరోగ్య సురక్షితను చేర్చారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు ఇబ్బందులు పడకుండా సచివాలయం నుండి జగనన్న ఆరోగ్య సురక్షిత వరకు ఏర్పాటు చేశారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 15 రోజుల ముందుగానే వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు ప్రతి ఒక్కరికి కూడా స్లిప్పులు ఇచ్చి ఆరోగ్యపరంగా మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలు ఉంటే 15 రోజుల తర్వాత ఇక్కడ క్యాంపు జరుగుతుందని చెప్పేసి అని చెప్పడం, చెప్పిన విధంగా ఈ రోజు ఇక్కడ క్యాంపు జరుగుతూ ఉంది. డాక్టర్లు, అన్ని రకాలైనటువంటి డాక్టర్లు కూడా ఇక్కడ పీజీ డాక్టర్లు కూడా ఇక్కడికి రావచ్చి వాళ్ళు పరీక్షిస్తున్నారు. పరీక్షించడమే కాదు, పరీక్షించిన తర్వాత వాళ్లకు మందులు కూడా ఉచితంగా ఇవ్వడం, మరి అదే కాకుండా ఆపరేషన్ కు సంబంధించి ఏదన్నా ఉంటే దాన్ని కూడా ఉచితంగా ప్రభుత్వం చేసే విధంగా ఆపరేషన్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, గతంలో ఒక నెలకు ముందు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పెట్టి 11 రకాలైనటువంటి సేవలను వెంటనే క్యాంపులో ఇచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది. తర్వాత ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొచ్చి ప్రజలకు, ఎందుకంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి, సామాన్యులకు కూడా వైద్యం అందుబాటులో ఉండాలి అనే జగనన్న సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం, ఫ్యామిలీ డాక్టర్ గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా వంజిముఖంలో డాక్టర్లను పెట్టి మరి వాళ్లకు సంబంధించి ప్రతి గ్రామానికి పోయి అక్కడ ఎవరన్నా పేషెంట్ ఉంటే వాళ్ళకు వెంటనే చికిత్స చేసేదానికైతేనేమి 108 అయితేనేమి ఎక్కడ ఏది జరిగినా కూడా వెంటనే వచ్చే విధంగా జగనన్న వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా దాదాపు 4000 పోస్టులు, పీజీ పోస్టులు కూడా రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేయడం జరిగింది. మన పూర్వమిల్ల హాస్పిటల్లో కూడా ఈ రోజు 8 డాక్టర్లు ఉన్నారు. ఎప్పుడు కూడా హాస్పిటల్ పెట్టడానికి ఇంతమంది డాక్టర్లు లేరు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీరు చులకనగా చూడొద్దండి, ప్రభుత్వ హాస్పిటల్ పోండి, అన్ని విధాలైనటువంటి మందులు ఉన్నాయి, అన్ని రకాలకు సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నారు, ఖచ్చితంగా మీకు బాగా చూస్తారు. కాన్పులు కూడా అక్కడ లేడీ డాక్టర్లు ఉన్నారు, కాన్పులు చేస్తారు, ఆపరేషన్లు చేస్తారు. మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా హాస్పిటల్కు పోయి మీరు వినియోగించుకోవాలని చెప్పేసి అని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే వేలకు వేల డబ్బు ప్రైవేట్ హాస్పిటల్ పోయి సిలైన్ ఎక్కించుకునే దానికి కూడా, ఒక్క సిలైన్ బాటిల్ ఎక్కించుకున్నా కూడా 1000 రూపాయలు మనం కట్టి రావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్ కాకపోతే ఉచితంగానే మనకు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది, చేయడం జరుగుతూ ఉంది. కాబట్టేసి మీరు ఖచ్చితంగా చేయండి. జగనన్న ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా డైరెక్ట్ గా లబ్ధిదారులకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఎలక్షన్లకు ముందు చెప్పిన హామీ ప్రకారం ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిన ఘనత ఒక జగనన్నది అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉంటుంది. కాబట్టి సురక్షితులైనటువంటి డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, అధికారులు ఉన్నారు, వారి పర్యవేక్షణలు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా వైద్య అధికారి ఓబయ్యలు ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత హాస్పిటల్ పెట్టుకుని వైద్య సేవలు చేస్తున్నారని మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షులు రామాజీ ఇమాన్యులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యాధికారి చంద్రకళ, వైద్యాధికారి ఓబయ్యలకు సొంత ఆసుపత్రులు పెట్టుకునేందుకు అనుమతి ఎవరిచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇక ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వారి హాస్పిటల్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుని నడుపుతున్న వైద్యాధికారులపై ఆసుపత్రులు ఎందుకు విచారణ జరపలేదని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు హాస్పిటల్పై విచారణ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మురళి ప్రసాద్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.
మనేల్ రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుని ఈరోజు కడప డిస్టిక్ జమ్మలమడుగు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఈరోజు నేను కంప్లైంట్ చేయడం కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా డిసిహెచ్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేసినారు. వేసిన తర్వాత ఈరోజు విచారణ ఉంది. ఆ విచారణ ఏంటంటే ఇక్కడ ఒక చంద్రకళ అనే డాక్టర్ గారు ఇక్కడ ఓపీలో తీసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళను ప్రైవేటు ల్యాబ్ అతని అంటే గవర్నమెంట్ ఆఫీసర్ కాదు అతను ప్రైవేట్ ఆ ల్యాబ్ అతని సాన్వి ల్యాబ్ అతని తొలకొచ్చి ఇక్కడ తన ఆ రూమ్కి ఎదురుగా కూర్చోబెట్టుకొని దాదాపు వందల పరీక్షలు బయటికి పంపిస్తుంది. ఈరోజు పేద నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటే ఇవి లక్షలాది రూపాయలు జీతాలు తీసుకొని ఇలా సొంత హాస్పిటల్ ఎవరి పర్మిషన్ లేకుండా అసలు దానికి లైసెన్సే లేదు ఆమె పెట్టిన హాస్పిటల్కు ఆ హాస్పిటల్ పిలిపించుకొని అందరికీ ట్రీట్మెంట్ ఇస్తుంది. అదే కాకుండా అక్కడ మందులు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ జమ్మలమడుగు హాస్పిటల్ డాక్టర్స్ నర్సెస్ వాళ్ళ ప్రవర్తనలపై వాళ్ళ తీరుపై. సో ఈ మెయిన్ వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే డాక్టర్ చంద్రకళ ఇక్కడ హాస్పిటల్ పేషెంట్లని బయటకు తీసుకెళ్తున్నారు, ఇన్వెస్టిగేషన్స్ బయటకు రాస్తున్నారు అనేది మెయిన్ కంప్లైంట్గా మనకి చెప్తా ఉన్నారు. ప్లస్ అవుట్ సైడ్ ల్యాబ్ టెక్నీషియన్ ఎవరో వచ్చి ఇక్కడ బ్లడ్ కలెక్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కంప్లైంట్లో. దీని మీద విచారణ కోసం మేము ఈరోజు వచ్చాము. విచారణ జరుగుతూ ఉంది, ఇంకా అందరినీ విచారించలేదు. విచారణ పూర్తయిన తర్వాత మనం ఈ ఎంక్వైరీ రిపోర్ట్ అనేది కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. తదుపరి ఇంకా నెక్స్ట్ ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని బట్టి కానివ్వండి, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏ విధమైన చర్యలు ఎవరిపై తీసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది. అదే అండి, ఇంకా ఎంక్వైరీ చేయలేదు మనం పూర్తిగా, ఇప్పుడే మొదలైంది కాబట్టి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీ చేశారు అంటే కంప్లైంట్ ఇచ్చింది ఇమానుయేల్ గారు, ఆయన్నే తప్పకుండా చేయాలి. కంప్లైంట్ ఎవరి మీద అంటే చంద్రకళ డాక్టర్ మీద, డాక్టర్ ఓబయ్య అండ్ స్టాఫ్ నర్సులు వీళ్ళందరినీ కూడా చేస్తామండి. వీళ్ళందరి మీద సూపర్విజన్ అనేది మెడికల్ సూపరింటెండెంట్ బాధ్యత, ఇక్కడ వీళ్ళందరినీ సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత కాబట్టి ఆయన్ని కూడాను మేము అడుగుతాము ఈ విషయాలు ఎంతవరకు జరుగుతున్నాయి. మంత్రాలయ మండలంలోని విద్యుత్ సబ్స్టేషన్, మండలంలోని బూదూరు, సూగూరు, చేటనపల్లి గ్రామాల రైతులు ముట్టడించారు. ఇక వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం 7 గంటలు ఇస్తుందని, అది కూడా 10 నిమిషాలు అరగంటకు ఒకసారి తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సబ్స్టేషన్ ముట్టడిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఇక నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఇక సబ్స్టేషన్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన రైతులు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించమని చెప్పడంతో ఎస్ఐ వేణుగోపాల్ రాజు కల్పించుకొని అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పడంతో రైతులు శాంతించారు. మంత్రాలయ మండలంలోని వైఎస్ఆర్సీపీ మంత్రాలయ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ఎంతండా గ్రామానికి చెందినటువంటి జగనన్న సురక్ష ప్రోగ్రాంకి గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున సురక్షా కార్యక్రమానికి వైద్యం కోసం తరలివచ్చారు. ఇక వైద్య కార్యక్రమంలో ప్రజలకు బీపీ, షుగర్ లాంటి ఎన్నో వైద్యం గురించి ప్రజల నుండి తెలుసుకొని 108 సేవల గురించి అవగాహన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పెద్దమ్మ దాంట్లో రాసినారు ఆదో.
8 వాహనం ఉంది తెలుసు కదమ్మా 108 వాహనం మీకు ఏమన్నా ఇబ్బంది కలిగినప్పుడు మీకు కాల్ చేస్తే ఈ 108 వాహనం వస్తుంది గర్భవతులకు పెయిన్స్ వచ్చినా గానీ హాస్పిటల్ కి తీసుకెళ్తుంది అంతే కాకుండా అక్కడ డెలివరీ అయిన తర్వాత 102 వాహనం ఉంది డెలివరీ అయిన తర్వాత గోపాల వేషాలు ఈశలు ఎందుకంటే ఆ ప్రభావం విడిమిల పడుతున్నాయి డాక్టర్ దగ్గర చెకప్ లో ఖచ్చితంగా 3 నెలల్లోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏనం దాత మళ్ళా అంగన్వాడీ టీచర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డాక్టర్ దగ్గర చెకప్ చేసుకోవాలి మళ్ళా స్కానింగ్ అనేది ఉంటుంది స్కానింగ్ ఎప్పుడు నెలలో 9వ తారీఖు స్కానింగ్ పెట్టుకుంటారా మా మిమ్మల్ని తెలుసా వెళ్ళారా ఎవరన్నా మీ సొంతంగా డబ్బులు పెట్టుకుని వెళ్ళారా స్కానింగ్ చేసుకో ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంబినూర్ గానీ ఆదోని గానీ ఇక్కడ మనకి స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి పిఎంఏ నెలకు ఒకసారి ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు.